అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ట్రాన్ప్రో లింక్ నుంచి వజ్రిక్స్ కానీ జియోటస్ కానీ మనం ఎలా అమౌంట్ని అనేది ట్రాన్సాక్షన్ చేయాలనేది చూపిస్తున్నామండి. మనకు ఆల్రెడీ ట్రాన్ప్రో లింక్లో టీఆర్ఎక్స్ నుంచి ఈసిఎన్కి, ఈసిఎన్ నుంచి ట్రోన్కి ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఒరాకిల్ అంటే మన వెబ్సైట్ పాత వెబ్సైట్ వచ్చేసి ఈఎస్పిఎన్ గ్లోబల్ నుంచి సో ట్రాన్ప్రో లింక్కి ఈపీటీస్ కానీ అమౌంట్ కానీ ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది మనం వీడియోస్లో చేసామండి. ఒకసారి మనము ఆ వీడియోస్కి వెళ్ళి చూస్తే కానీ మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఈవెన్ సో ఫ్రెండ్స్కి కానీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారండి. సో ఇక్కడ మనము కంటెంట్లోకి వస్తామండి. మనం ఫస్ట్ ట్రాన్ప్రో లింక్ని ఓపెన్ చేస్తే కానీ ట్రాన్ప్రో లింక్ని ఓపెన్ చేస్తే అందులో అసెట్స్ ఉంటుంది కదండి, అందులో అసెట్స్ నుంచి అందులో అసెట్స్ డిస్కవర్ మార్కెట్ అండ్ మై అని ఉంది. డిస్కవర్ని క్లిక్ చేస్తే జస్ట్ స్వాప్ అని వస్తుంది అండి. ఆ జస్ట్ స్వాప్ని మీరు క్లిక్ చేస్తే కానీ ఒక 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది అండి మీరు, ఎందుకంటే జస్ట్ స్వాప్ ఓపెన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ అండ్ టూ ఉంది కదండి. ఫ్రమ్లో మనకి ఈఎస్పిఎన్ గ్లోబల్ నుంచి కానీ లేదంటే కానీ ఈ అరాకిల్ నుంచి కానీ మనకు అమౌంట్ అనేది ఈసిఎన్లోకి కన్వర్ట్ అవుతుంది అండి. ఆ ఈసిఎన్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు మనము ఆ ఈసిఎన్ కన్వర్ట్కి మీరు ఒకవేళ ఫ్రమ్ అడ్రస్లో మీకు ఈసిఎన్ కానీ ఉంటే కానీ మీరు అది డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే కానీ మనకి ఈసిఎన్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చారు కదండి, ఆ ఈసిఎన్ అడ్రస్ని కూడా క్లిక్ చేస్తే కానీ ఈసిఎన్ వచ్చేస్తుంది అండి. చూడండి, వచ్చేసింది. దీన్ని యాడ్ చేసుకుంటామండి ఇందులో. సో ఇందులో యాడ్ చేసుకుంటాము, మనకి ఈసిఎన్ అనేది వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, ఈసిఎన్ అనేది వచ్చింది కదండి. దీని నుంచి మనము వజ్రిక్స్ కానీ జియోటస్ కానీ ఎలా పంపించాలంటే ఇక్కడ 2 అడ్రస్ ఉంది కదండి. ఇక్కడ మనము ఫెమిలియర్ వచ్చేసి టీఆర్ఎక్స్ కాబట్టి టీఆర్ఎక్స్ క్లిక్ చేద్దామండి. యాడ్ రిసిపెంట్ ఇక్కడ మనము ఇన్పుట్ అనేది పేస్ట్ చేయాలండి. ఏం పేస్ట్ చేయాలంటే మనం జియోటస్లోకి వెళ్ళేసి వజ్రిక్స్ కానీ లేదంటే కానీ మీకు ఏదైతే కానీ ఫెమిలియర్ ఉంటుందో అందులోకి వెళ్ళేసి మనము అది ఓపెన్ చేసుకున్న తర్వాత వ్యాలెట్లోకి వెళ్తే నేను టీఆర్ఎక్స్ చూపిస్తున్నానండి. మీరు ఇథోరియం కానీ బీటీసీ కానీ మీకు ఇష్టం వచ్చిన కాయిన్స్ కానీ మీరు చేసుకోవచ్చు అండి. నేను టీఆర్ఎక్స్కి వెళ్ళేసి గెట్ అడ్రస్ కొడుతున్నాను, కాపీ అడ్రస్ కొడుతున్నాను. దాని తర్వాత మళ్ళీ ట్రాన్ప్రో లింక్ వచ్చేస్తున్నానండి. ట్రాన్ప్రో లింక్ వచ్చేసాను. ట్రాన్ప్రో లింక్లో మనము ఈసీఎన్ ఆల్రెడీ ఇచ్చాం కదండి, ఒకసారి దాన్ని క్లిక్ చేసుకొని ఈసీఎన్ క్లిక్ చేసుకుంటున్నాం. ఈసీఎన్ వచ్చింది కదండి. సెలెక్ట్ టోన్ దగ్గర టీఆర్ఎక్స్ క్లిక్ చేశాను, యాడ్ రిసిపెంట్ పేస్ట్ కొట్టానండి. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనము అమౌంట్ ఎంటర్ చేయాలి. మన నా దగ్గర వచ్చేసి 0.67 ఉంది కదండి, 0.3 పెట్టుకుంటానండి. అప్పుడు మనకు ఇక్కడ చూడండి 15.7 ఎస్టిమేటెడ్ టీఆర్ఎక్స్ వచ్చిందండి మనకి. సో 15.7 ఎస్టిమేటెడ్. సో దీని నుంచి మనము ఇప్పుడు స్వాప్ కొట్టామంటే కదా, సో ఇక్కడ కంటిన్యూ కొడతామండి. సో కన్ఫర్మ్ చేస్తే కానీ అవ్వారు నుంచి మనకి టీఆర్ఎక్స్ అంటే గివెన్ అడ్రస్లోకి వచ్చేస్తుంది అండి. అక్కడ మనము జియోటస్లో మనం చెక్ చేసుకుంటే మన అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ నేను ఎందుకంటే అమౌంట్ పంపించట్లేదు అండి, జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. మీకు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపల్సరీగా మీరు టీఆర్ఎక్స్ అనేది మెయింటైన్ చేయాలండి. ఆల్మోస్ట్ మినిమం 100 కానీ 200 కానీ అలా మెయింటైన్ చేస్తేనే మీకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరుగుతాయండి. ఎందుకు అంటే మనకు ఇక్కడ ఎనర్జీ కానీ బ్యాండ్ విడ్త్ కానీ సో మనకి ఫుల్ఫిల్ చేయాలండి. బ్యాండ్ విడ్త్ కానీ ఎనర్జీ కానీ ఇక్కడ మన యొక్క ట్రాన్ప్రో లింక్లో కావాలి అంటే మనము టీఆర్ఎక్స్ అనేది మెయింటైన్ చేసి ఉండాలండి. అంటే టీఆర్ఎక్స్ అనేది 100 కానీ 200 కానీ మనకి మెయింటైన్ చేసుకొని మిగతా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మీకు ట్రాన్సాక్షన్ అనేటివి ఈజీగా అవుతాయండి. ఫ్రమ్ ట్రాన్ప్రో లింక్ నుంచి జియోటస్ కానీ, వజ్రిక్స్ కానీ, బినాన్స్కి కానీ దేనికైనా పంపించుకోవచ్చు అండి. ఇది అండి. సో మనము ఈసిఎన్ నుంచి ఈసిఎన్ కాన్స్ మనకు ఈ అరాకిల్ నుంచి ట్రాన్ప్రో లింక్ వచ్చాక ట్రాన్ప్రో లింక్ నుంచి మనకు జియోటస్కి కానీ, వజ్రిక్స్ కానీ ఎలా పంపించుకోవాలనేది వీడియో అండి. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మనకి కామెంట్స్
బాక్స్లో మీరు కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ అందరికీ షేర్ చేసేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో కామెంట్ బాక్స్లో చేయమని చెప్పండి, నేను ఈజీగా మీకు రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫర్ సీయింగ్ దిస్ వీడియో.